హాయ్ సతీష్ గుడాల, హాయ్ అఖిల్ రెడ్డి, లవ్ యూ టు కాంచన్ పవన్ రాయలు, రంగనాథ మాధవ్కు హాయ్ అండి, శివ పసుపులెట్టి హాయ్ బ్రదర్, నరసింహారావు రామశెట్టి, నేను బాగున్నా, కుమార్ పసుపులెట్టి, రమేష్ నాయుడు, ఎర్రాజీ హాయ్ బ్రదర్, ప్రసాద్ నాయుడు హాయ్, హాయ్ ప్రకాష్ తవ్వా, నేను బాగున్నాను, గొల్లపల్లి చైతన్య శరత్, అప్పు బురాడ హాయ్ బ్రదర్, ఇలా ఉన్నా నేను బాగున్నానండి, శ్రీను ఉన్న హాయ్ బ్రదర్, బావిరెడ్డి నాగమణికండ హాయ్ బ్రదర్, లెగ్ అంతా తగ్గింది నాగబాబు కొల్లు, ఒక 5% అంటే అంతా బాగానే ఉంది, ఫిజియోథెరపీ చేయించుకున్నా నడకైతే నార్మల్గా వచ్చింది. మహిళ సురేష్ హాయ్ బ్రదర్ హావి, నేను బాగున్నానండి, ప్రశాంత్ కమ్మరి హాయ్ అన్న, ఇప్పుడు హెల్త్ అలా బాగుంది, నిన్న స్టిచ్చెస్ ఇప్పారు అంతా బాగుంది, శ్రీనుడు ఉన్నా హోప్ యూ డూయింగ్ వెల్, యామ్ డూయింగ్ వెల్. రాజీవ్ బలగా హాయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్, హెల్త్ బాగుందండి. రాజా సతీష్ చుప్పాల, నేను బాగున్నాను. సురేష్ మేడ్చర్ల గుడ్ మార్నింగ్. అఖిల్ రెడ్డి వైజాగ్ వెరీ సూన్ వస్తాను. కోనపరెడ్డి మూర్తి గారు అబ్బాయి హాయ్ బ్రదర్ హావ్ యూ, నేను బాగున్నానండి. హయాజ్ థ్యాంక్ యూ. జ్యోతి స్వరూప్ హాయ్, హెల్త్ బాగుందండి, నడకది చాలా బాగా వచ్చింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. చందు విశేఖర్ హాయ్ బ్రదర్ హాయ్ బాగున్నానండి. హాయ్ శ్రీదేవి గారు, హాయ్ గురుప్రసాద్ ప్రియ స్పీకే, ప్రవీణ్ కుమార్ యా, నేను బాగున్నాను. మౌలాలీ ఖాన్ పఠాన్, శ్యామ్ సుందర్ రెడ్డి బ్రదర్ బాగున్నానండి. జగదీష్ జేఎస్ఎం బ్రదర్ నేను బాగున్నాను, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వేణుస్వామి రామకృష్ణ జనసేన అన్న నమస్తే, నమస్తే అండి, అయ్యో థ్యాంక్ యూ పవన్ రాయల్ గారు. యా ఐ జస్ట్ స్టార్టెడ్ అండి. క్లుప్తంగా జనబాట కార్యక్రమం గురించి అంతకుముందు మనం చాలాసార్లు చాలా లైవ్లో కూడా చర్చించుకున్నాం. ఇక్కడ జనబాట కార్యక్రమాన్ని ఏదైతే పార్టీ ప్రధాన కార్యదర్శి గారు రూపొందించి పార్టీ అధ్యక్షుల వారి చేతుల మీదుగా, తోట చంద్రశేఖర్ గారు, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగిందో, ఈ కార్యక్రమానికి సంబంధించి చాలాసార్లు మనం డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వేగ్గా మాట్లాడుకున్నప్పటికీ ఇప్పుడు మనం క్లుప్తంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో నేను మాట్లాడేటప్పుడు కమెంట్స్ని ప్రస్తుతానికి ఇగ్నోర్ చేస్తాను, అయిపోయిన తర్వాత కమెంట్స్ని నేను స్క్రోల్ డౌన్ చేసి చెక్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, జన బాట అనేటువంటి కార్యక్రమం ప్రతి జన సైనికుడిని ఒక సామాన్య ప్రజానీకంతో ప్రజలతో మమైకం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ జనబాట కార్యక్రమం అంతులేని అవధులు లేనటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గుండెల్లో చిరస్థాయిగా ఉన్న అభిమానాన్ని కేరింతలో కేకలో ర్యాలీల నుంచి దాటించి ప్రజాక్షేత్రంలో నిజమైనటువంటి రాజకీయ కురుక్షేత్రంలో ఈ మహాసంగ్రామంలో సన్నిధులను చేసేటువంటి ఒక కార్యక్రమం. ఎందుకు సన్నిధులను చేయాలి అంటే, ఇప్పటిదాకా అభిమానం పవన్ కళ్యాణ్ గారు వస్తే ఫ్లెక్సీలు కట్టడంలోనూ, ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు వస్తే ర్యాలీలు చేసుకుంటా వేలాది మంది లక్షలాది మంది కింద ఆయన అనుసరించడంలోనూ, ఆయన కాన్వాయ్ అనుసరించడంలోనూ ఆనందం పొందినటువంటి నేను, నా తోటి కార్యకర్తలు, అభిమానులందరం కూడా ఇవాళ ఆయన ఆశయానికి మన వంతు సమిష్టి కృషిగా అందించాల్సినటువంటి బాధ్యతాపూర్వకమైనటువంటి ఒక ప్రణాళికే ఈ జనబాట. ప్రతి నియోజకవర్గంలో సుమారు 1000 నుంచి 2000 మంది పవన్ కళ్యాణ్లు పుట్టేటువంటి ఆస్కారం ఉన్నటువంటి కార్యక్రమం జనబాట. ఎలా 1000 నుంచి 2000 మంది పవన్ కళ్యాణ్లు ప్రతి నియోజకవర్గంలో పుడతారు అంటే, ఆయన యొక్క ఆశయాల్ని అవగతం చేసుకుంటూ, మనం ఒక పరిధిని నిర్మించుకుంటూ, మన పరిధిలో ఉన్న ప్రతి సామాన్యుడింటికి కూడా పార్టీ కార్యక్రమాలని, పార్టీ ప్రీ మేనిఫెస్టోని, పార్టీ ఆలోచనల్ని, రేపో మాపో వచ్చేటువంటి పార్టీ ఎంబ్లెమ్ని కూడా తీసుకెళ్లడమే ఒక అభిమానిగా అవధులు లేనటువంటి మన అభిమానాన్ని అవధులు గీసుకుని చక్కటి రూపంలో ఆయన ఆశయానికి సహకరించడానికి. దీనికి జనబాటకు సంబంధించి 16 పేజీలతో పొందుపరిచినటువంటి PDF డాక్యుమెంట్ కూడా మన జనసేన వాట్సాప్ గ్రూపుల్లో కానీ, మన జనసేన సోషల్ మీడియా గ్రూపుల్లో కానీ ప్రతి చోట కూడా విస్తృతమైన ప్రచారం జరుగుతున్నది. దీనికి మరింత బలం చేకూర్చే విధంగా ప్రతి సామాన్య పౌరుడు కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి కోఆర్డినేటర్తో కానీ లేదా ఆ స్థానిక ఇన్ఛార్జ్తో కానీ కలిసి వాళ్ళ ఆలోచనలు పంచుకుని వాళ్ళు ఈ కార్యక్రమంలోకి రావాలని
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమం ఎంత సులువైనది, ఎంత బలమైనది అంటే, మనం మన దైనందికమైన జీవితంలో మనం మన పనులు మానుకోక లేకుండానే ఆయన పట్ల అభిమానాన్ని మనం ఒక చక్కటి అవకాశం కింద సద్వినియోగపరుచుకుని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు వ్యవస్థలు ఎదిగితేనే వ్యక్తులు మనుగడ కొనసాగుతుంది తప్ప వ్యక్తులు ఎదిగితే వ్యవస్థల మనుగడ కొనసాగదు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. జనసేన పార్టీ అనే వ్యవస్థ బలోపేతానికి అందరం కృషి చేయాలి తప్ప కళ్యాణ్ దిలీప్ శంకర్ ఎదగాల, సమ్ ఎక్స్ ఎదగాల, సమ్ వై ఎదగాల అని వ్యక్తిగతమైన ఎదుగుదల కోసం పాకులాడేటువంటి సమయం ఇది కాదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రజల ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా పనిచేసే ప్రతి జనసైనికుడు కూడా ఒక నాయకుడి కింద విరజిల్లుతాడు. అందుకని ప్రత్యేకంగా మనం నాయకులు అవ్వాలనేటువంటి తాపత్రయమో, మీడియా ముఖంగా మన ప్రయత్నమో, లేదా పేపర్లో ఫోటోలు స్టేట్మెంట్లు కార్యక్రమాలు వద్దు. నిస్వార్థంగా నిబద్ధతతో, నిస్వార్థం ఒకటి ఉంటే సరిపోదు, నిబద్ధతతో డిసిప్లిన్డ్గా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకెళ్తే ఇన్ని రోజులు దిశానిర్దేశం లేదు, మాకు బోల్డ్ చేయాలని ఉంది, ఏమి చేయాలో ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు అనేటువంటి మిత్రులందరికీ కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి గారు శ్రీ తోట చంద్రశేఖర్ గారు 16 పేజీలు సంక్షిప్తమైనటువంటి దిశానిర్దేశాన్ని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం చూశాం. మీ మీ వార్డుల్లో, మీ మీ పట్టణాల్లో ఉదాహరణకు 39-40 వార్డులు ఉన్నాయి అనుకుందాం, 180 నుంచి 220, 225 కూడా ఉన్నటువంటి పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఈ ప్రతి బూత్కి కూడా 10 మంది చొప్పున జన సైనికులు ఒక్కొక్క బూత్ను ఓన్ చేసుకుంటే ఒక్కొక్క జన సైనికుడు కన్నుల్లో పరిధిలో కనీసం కంసేకం 100 మంది సామాన్య ప్రజలు ఉంటే 100 నుంచి 200 మంది 300 మంది వచ్చి మీ పరిధి బట్టి వాళ్ళందరితో పాటు మనం ఒక వాట్సాప్ గ్రూప్లా తయారు చేసుకోగలిగితే ఆ నియోజకవర్గంలో మైక్రో లెవెల్లో మన పార్టీ యొక్క ప్రీ మేనిఫెస్టో అయితేనే ఆలోచనలు అయితే ఎంబెడ్ చేయగలిగితే ఓటుకి 2000 5000 ఇవ్వాల్సిన దౌర్భాగ్య స్థితి జనసేన పార్టీకి ఉండదు. ఏ రోజైతే ఒక క్యాండిడేట్ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కింద నిలబడదామనుకుని అతన్ని బలపరిచేటువంటి వ్యక్తులు లేదా ఆ క్యాండిడేట్ ఉన్నటువంటి పార్టీ అభిమానులు, మద్దతుదారులు, సానుభూతి పరులు నిబద్ధతతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా సక్సెస్ అవుతారో అటువంటి ఏ పార్టీ కూడా ఓటుకి నోటు ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్య స్థితిని అయితే ఎదుర్కోదు. అశేషమైన జనాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ గారు మనల్ని నమ్ముకుని రాజకీయాల్లో మరింత వేగంగా వెళ్తున్నారు తప్ప ఓట్లని, కరెన్సీ కోట్లని కాదు. అందుకని మనకున్న అశేషమైన జనాన్ని, మనకున్నటువంటి సంఖ్యా బలాన్ని ఇక్కడే మనం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఒక వ్యక్తి 100,000 మందిని గుర్తుపెట్టుకోవడం కష్టం అవచ్చు, ఒక వ్యక్తి 10,000 మందిని గుర్తుపెట్టుకోవడం కష్టం అవచ్చు, కానీ ఒక వ్యక్తి 100 నుంచి 200 మంది దంతో రామమాయ, సురేష్ మాయ అత్త ఏంటి అని 100 మందితో బంధుత్వం కలుపుకుని కులాలు మతాలకు అతీతంగా వాళ్ళు ఏ పార్టీలోనే కావచ్చు వాళ్ళని కలుపుకెళ్తాం కష్టమా? ఈ జనబాట ఇక్కడి నుంచే మొదలవుతుంది. ప్రతి జన సైనికుడు కూడా తన పరిధిలో, తన పోలింగ్ బూత్ పరిధిలో ఉన్నటువంటి 100-150 మందితో బంధుత్వం కలుపుకొని చెప్తాను నేను మాట. వాళ్ళు ఏ పార్టీలో ఉండవచ్చు, వాళ్ళు ఎగ్జిస్టింగ్ వైసీపీలో ఉండొచ్చు, వాళ్ళు ఎగ్జిస్టింగ్ టీడీపీలో ఉండొచ్చు, వాళ్ళు ఏ పార్టీలోనే ఉండొచ్చు, మీరు వాళ్ళని కలుపుకెళ్ళండి. ఇలా ఒక్కొక్క జన సైనికుడు ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 100 మందిని మన జనసేన దండలో గనక మల్లెలను గుచ్చినట్టు గుచ్చుకుంటా వెళ్తే, కలుపుకుంటా వెళ్తే, ఒక్కొక్క వార్డులో అలా 10 నుంచి 15 మంది మన జన సైనికులు పనిచేస్తే 1000 నుంచి 1500 మంది ప్రతి పోలింగ్ బూత్ లో కూడా మనల్ని కనబడతా ఉంటే ఎలా ఉంటుంది? అందుకే మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మనం అందరం కూడా సమిష్టి కృషితో పార్టీ ఆలోచనల్ని మరింత లోతుగా ఎలా తీసుకెళ్లగలుగుతాం అన్నదే ది కోర్ కంటెంట్ ఆఫ్ జనబాట. ఎక్కడ మొదలెట్టాలి? 10 మంది రానే ఉండేవాళ్ళ, తప్పే ఉంది? నియోజకవర్గంలో 1000 మంది వస్తున్న కార్యక్రమం మొదలుపెట్టక్కర్లేదు కదా. ఆ నియోజకవర్గంలో 10 మంది వచ్చారు, జనబాట పట్ల ఆకర్షితులు వచ్చారు. ఆ 10 మంది 10 × 100 1000 మందిని అయితే ఖచ్చితంగా తీసుకురాగలుగుతారు. మొదలెప్పుడు ఘనంగా ఉండక్కర్లేదు మిత్రమా, కొనసాగింపు ఎప్పుడు కూడా ఘనంగా మారిపోతుంది. ఎందుకంటే మనం మొదలుపెట్టిన అంశంలో అంత గొప్ప ఆశయం ఉంటాయి. అందుకు మొదలు ఘనంగా ఉండాలా, రిచ్గా మీడియా వాళ్ళు రావాలా,
జనబాట కార్యక్రమాన్ని ఆవిష్కరించిన కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఆయన మీడియాలో దిక్కుమాలు బయటపడాలా అనే తప్పుడు ఆలోచనలో ఫోటో రాజకీయాలు మానేసి 100 మంది వచ్చినా 10 మంది వచ్చినా మీడియా మిత్రులు సహకరించినా సహకరించకపోయినా కార్యక్రమం అంటూ చేసుకెళ్లాలి. హియర్ అవర్ కోర్ ఇంపార్టెన్స్ ఇస్ నాట్ టు ఎక్స్పోజ్ వాట్ వీఆర్ డూయింగ్, హౌ మచ్ వీఆర్ డూయింగ్, ఎంత చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, ఎవరికి తెలియజేయాలనుకుంటున్నాం అన్నది అవసరంలా. మనం పని చేస్తే ప్రజలు బరాబర్ గుర్తింటారు. దానికి మనం స్టంట్లు వేయక్కల్లా, దానికి మనం కటింగ్లు ఇవ్వక్కల్లా, దానికి ఎక్స్ట్రాలు చేయక్కల్లా. అందుకు కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు, అన్న ఈ కార్యక్రమం ఏ రోజు, ఏ రోజు ఏంటి, ప్రతిరోజు మంచి రోజే, అష్టమేంటి నవమేంటి, ప్రతిరోజు మంచి రోజే. మీరు మొదలు పెట్టాలనుకుంటే జనసేన జనబాట కార్యక్రమం 10 మంది మీకు సహకరిస్తే 10 మందితో పెట్టండి, 20 మంది సహకరిస్తే 20 మందితో పెట్టండి. కానీ నియోజకవర్గానికి 2-3 మాత్రం పెట్టద్దు. అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈగోలు పక్కన పెట్టి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరుంటే అక్కడి నుంచి మొదలు పెట్టండి. గుర్తుపెట్టుకోండి, మనం రాష్ట్ర రాజకీయాలు ఎలివేట్ అవ్వాలంటే పలానా వాళ్ళు ఎదిగిపోతారేమో అలాంటి నిరాశ నిస్పృహలో అల్పమైన ఆలోచనలు అక్కల్లా. మనలో కంటెంట్ ఎడితే, మనలో అంత కెపాసిటీ ఉంటే, అంత గొప్ప ఇంజిన్ ఉంటే రేస్లో మనం చివరి నుంచి మొదలుపెట్టినా మనం రేస్ లైన్కి ముందు చేరుకునేది మనమే అవుతాం. అందుకని ఎవరు ఏ స్థానంలో మొదలు పెట్టామన్నది ఎప్పుడూ క్రైటీరియా కాదు. గొప్ప గొప్ప రాజకీయ నాయకులు చూడండి, వాళ్ళ జీవిత చరిత్రలు అధ్యయనం చేయండి. ఎక్కడో కార్యకర్త స్థాయి నుంచి మొదలుపెట్టి ఉప ముఖ్యమంత్రులు, కేబినెట్ మినిస్టర్లు, ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళ చరిత్రను మనం చూస్తూ ఉంటాం. మన ఆశయం గొప్పదే ఉండాలా, పోరాడగలిగే కెపాసిటీ ఉండాలా. అసలు మనలో సీన్ ఉంటే, సినిమా ఉంటే ప్రజలు బ్రహ్మరథం పట్టి ఆలయం మోసుకెళ్తారబ్బా. దాని గురించి మళ్ళీ గ్రూప్ రాజకీయాలు, నియోజకవర్గాలుగా పోటీ పోటీగా మీటింగులు, అసలు అలాంటి యాసాలు బొమ్మలాటలు జనసేనలో తెవలో. ఇది నేను కాదు, అధికారికంగా అఫీషియల్గా పార్టీ అధ్యక్షులు చాలాసార్లు చెప్పారు. అప్పటికే ఆయన సున్నితమైన భాషలో అర్థం కాకపోతే నా భాషలో నేను కూడా చెప్తా, ఎవడగాడే మోనార్క్ అనేటువంటి వద్దు ఆలోచనలు వేస్ట్. పొరపాటు 4 రోజులు జైలుకి వెళ్తే బెయిల్ రాకపోతే కేవు కేవు అంటే కేకలెట్టేటువంటి మహానుభావులు బయట కాలనగరస్ తిరగడం నాకు తెలుసు. అందుకని ఎంత బలమైనటువంటి గాయం తగిలితే ఎలా నిలబడగలుగుతాడు అనేటువంటిది ఒక మనిషి కెపాసిటీ. మామూలు టైంలో ప్రతి ఓడు ఎన్నో కత్తిరేసుకోగానే ఎవడగాడే లీడరో, అందుకు అసలు లీడర్లు ఎవరు వాళ్ళ కెపాసిటీలు అన్ని నాకు తెలుసు. కాబట్టి మనం దాని ముందు ఇంకా లోతుగా వెళ్ళద్దు. నేను చెప్పేదల్లా ఏంటంటే నిలబడండి, కలబడండి, పోటీ పడండి. ఒక హెల్దీ పోటీ ఎన్విరాన్మెంట్లో పార్టీని బలోపేతం చేయాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి ఎలివేషన్ కోసం ఎవడు గుట్టలు చింపుకున్నా ఆడికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర గుర్తింపు అయితే బరాబర్ ఉండదు. ఇది మా చెప్తా. ఇంకా కమెంట్లు పెట్టండి, అప్పుడు దాంట్లో ఏముంటది. ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నీట్ కమెంట్లు పెట్టాలంటారు, పాజిటివ్ కమెంట్లు పెట్టాలంటారు. అప్పుడు అందరి గురించి మనం చెత్త టైం అయితే వేస్ట్ చేసుకోం. కానీ సో జనబాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నియోజకవర్గాల వారీగా, బూత్లు వారీగా, బూత్కి 10 మంది, ఒక పోలింగ్ బూత్కి 10 మంది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఆవిష్కృతం అవ్వడమే మన ఆశయం. అక్కడి నుంచి మన కార్యక్రమాలు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాలను కూడా వారాల వారీగా, ఈ వారం ఈ 10 నుంచి 15 గ్రామాల సందర్శన, గ్రామాల్లో ఇంటింటి పర్యటన, లేదా గ్రామాల్లో ఆత్మీయ సమావేశాలు లాంటివి ఏర్పాటు, గ్రామ సమస్యల మీద అధ్యయనం, గ్రామ సమస్యల్ని డాక్యుమెంటేషన్ చేయడం, ఇలా కలెక్టివ్గా నియోజకవర్గంలో ఉండేటువంటి మండలాలు, ఆ మండలాల కింద ఉండేటువంటి గ్రామాలు, ఆ గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలపైన అధ్యయనాలు, గ్రామస్థాయి అధ్యయనంతో పాటు గ్రామస్థాయి కమిటీ ఏర్పాట్లు, తద్వారా మండల స్థాయి కమిటీ ఏర్పాట్లు, తద్వారా నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి కమిటీ ఏర్పాట్లు, వెలసి నిరంతరం అందరూ కూడా ఆత్మీయ సమావేశాలు లాంటి ఏర్పాటు చేసుకోవడాలు, వాటి నుంచి వచ్చినటువంటి క్రక్స్ని, ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు పార్టీ సెంట్రల్ ఆఫీస్కి చేరవేయడాలు, సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి కమాండ్ని యథాతథంగా పట్టణ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు మండల స్థాయికి, మండల స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు గ్రామ స్థాయికి తీసుకెళ్లేటువంటి ఒక నిరంతర ప్రక్రియ. 2019 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మాత్రమే మనం ఈ కార్యక్రమాన్ని చేయటలేదు. ఇది పార్టీ ఫంక్షనింగ్ లో ఇది ఒక బేసిక్ కోర్ క్రక్స్ ఫంక్షనింగ్ అంటుంది దీన్ని. అంటే ఇది పార్టీకి సంబంధించినటువంటి మూల విధానాల్లో ఒక మూల విధానం, ఒక ప్రైమ్ ఫంక్షనింగ్ ఆస్పెక్ట్. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని శ్రద్ధాభక్తులతో, ఎవడగాడు ఈడు మా కులపోడు, ఈడు మా వర్గపోడు, ఈడు నాకు భజన చేస్తాడో, కనుక ఈయన కమిటీలో ఉంచాలనేటువంటి దిక్కుమాల ఆలోచనలు, అల్పమైన ఆలోచనలకి స్వస్తి పలికి నిజమైన జన సైనికుడు కులంలోంచి పుట్టడు, మతంలోంచి పుట్టడు, ప్రాంతమైనటువంటి ఆలోచనలోంచి పుట్టడు, కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆశయాల్లోంచి వాటిని అవగతం చేసుకునేటువంటి ఆలోచనలోంచి పుడతాడు. కాబట్టి అటువంటి జన సైనికుడికి ఖచ్చితంగా జనసేనలో పెద్దపేట వేయడం జరుగుతుంది. అటువంటి మిత్రులే ప్రతి కమిటీలో కూడా ఉంచడం జరుగుతుంది.
అలాంటివి కాకుండా ఏ విధమైన అవకతవకలు జరిగినా ఫ్రీ టు ఇంటరాక్ట్ విత్ పార్టీ సెంట్రల్ ఆఫీస్, మనం రోజు చాలా మంది అందుబాటులో ఉన్నాం. మీ దగ్గర ఆధారాలు ఉంటే కమిటీ ఏర్పాట్లు అవకతవకలు జరిగితే ఖచ్చితంగా అంచనిస్తారం కంటే ఆధునిస్తారం మీద కట్టి మీరు రోడ్లు ఎక్కి లైవ్లు పెట్టి పెంట చేయకుండా మీరు తీసుకురండి. ఖచ్చితంగా అందరూ సమిష్టిగా జిల్లా ఇన్ఛార్జి గారితో కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి గారితో కానీ చర్చించి సంప్రదింపులు జరిపి మీకు తగిన న్యాయం జరిగేటువంటి పరిస్థితికి అయితే దారితీస్తుంది. సో మిత్రులందరూ సహకరించండి. నేను కూడా 10వ తారీఖుతో నా ఫిజియోథెరపీ సెషన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి భీమవరం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎవరైతే ఉన్నారో ఇరింగ్ సూర్యారావు గారు అయితేనే, లేకపోతే ఇంకా మిగతా మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరితో, కనకరాజు సూర్య గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే అక్కడ కోఆర్డినేటర్లు గా నియమించారో వాళ్ళందరితో కలిసి ఒక జన సైనికుడు మాదిరి నేను వాళ్ళ నాకు ఒక వార్డు అప్పగిస్తే వార్డుకి, లేదా నాకు అక్కడ ఒక పోలింగ్ బూత్ అప్పగిస్తే పోలింగ్ బూత్కి ఏ పరిధిలో నేను పనిచేయమంటే ఆ పరిధి వరకు నేను పనిచేసుకుంటా నా భీమవరం నియోజకవర్గంలో ఒక కార్యక్రమాన్ని నిర్విరామంగా ఒక వారం రోజుల పాటు నేను చేసి, అంటే కాలు ఉన్న పరిస్థితి రీత్యా ఎక్కువ దూరం నడవలేం కాబట్టి ఇంకో 2-3 నెలల్లో ఒక వారం రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని చేసి నిరంతరం మిత్రులందరికీ కూడా ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అనుభూతుల్ని సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. అలాగే ఇందులో ఏదైనా కొత్త ఆలోచనలు కనుక వస్తే, దీన్ని మరింత బలోపేతం చేయడానికి నూతన ఆలోచనలు వస్తే మీ మీ జిల్లా ఇన్ఛార్జీలు కానీ మీ మీ పట్టణ ఇన్ఛార్జీలు కానీ సంప్రదించవలసిందిగా, మీ ఆలోచనలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అశోక్ కుమార్, దిశానిర్దేశం లేనప్పుడు మనం దాని గురించి ఆలోచించాం. పార్టీ ఎంబ్లం వస్తుంది, పార్టీ నియోజకవర్గాల వారీగా కమిటీలు ఏర్పడతాయి, పార్టీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాండిడేట్లు ఎవరు ప్రకటించబడతాయి. లేని వాటి గురించి అతిగా ఆలోచించకుండా ఉన్న వాటిని సద్వినియోగం చేసుకునేటువంటి దాని మీద శ్రద్ధ పెట్టండి. ఇవాళ మన ముందు ఉన్నటువంటి 16 పేజీల జనబాట డాక్యుమెంట్ని అమలు రూపంలో అమలు చేసి ముందస్తుగా ఎవరు ముందెళ్ళి దాన్ని అమలు చేయగలిగితే వాళ్ళు మరింత మందిని స్ఫూర్తి చెందేటట్టుగా షేర్ చేసి ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా తీసుకెళ్లి చేయండి. పార్టీ ఎంబ్లంలో పార్టీ క్యాండిడేట్లు ఇవన్నీ పార్టీ కోర్ కమిటీలో ఉండేటువంటి ఆలోచనలు మన దాకా రావాల్సిన టైంలో ఖచ్చితంగా వస్తాయి. లేని వాటి గురించి తొందరొద్దు మిత్రమా, ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవడమే శ్రద్ధ పెట్టండి. ఈ ఏసీ ఆన్ చేస్తే సౌండ్ ఎక్కువ వస్తుందా? బాధ్యత ఆన్ చేస్తూ ఉంటుంది. నేను నాని అన్న మహామూర్తి మళ్ళీ రెచ్చిపోతున్నాడు. వాళ్ళు ఏం రెచ్చిపోయినా వాటిలో ఉపయోగం ఉండదబ్బా. మనం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల బలమేంటో మీకు చూపిస్తాను నేను. ఈ మీడియాలో ఇవన్నీ ఏమీ చేయలో. ఒక నాయకుడిని అసాసినం చేస్తే, ఇద్దరు నాయకులు అసాసినం చేస్తే మన జనసేనలో బూత్ లెవెల్లో పనిచేసేటువంటి మిత్రుడి కాడి నుంచి రాష్ట్ర లెవెల్లో పనిచేసేదాకా వేలాది మంది నాయకులను ఎంతమందిని అసాసినం చేస్తారు? మీడియా సమయం సరిపోద్దా? ఈ 6 నెలల వ్యవధి సరిపోద్దా? పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంటర్వ్యూ పీకలేరు, మన పోటోళ్ళకి అక్రమ అన్యాయ వ్యాపారాలు లేవు. ఏంటి వాళ్ళు అసాసినేట్ చేయగలుగుతారు? వాళ్ళ వల్ల ఏమీ కాదు, టేక్ మై వర్డ్, వాళ్ళ వల్ల ఏమీ కాదు. బొబ్బిలి జనసేన ఆఫీస్ ఓపెనింగ్ అంట ఈరోజు. సంతోషం మిత్రమా, బొబ్బిలి జన సైనికులందరికీ కూడా నా హార్దిక శుభాకాంక్షలు. జనసేన ఆఫీస్ అనేటువంటిది ఒక చక్కటి వేదిక. ఆఫీసు ఎవరు ఓపెన్ చేసినప్పటికీ కూడా అక్కడ అందరం కూడా ఎప్పటికప్పుడు సమావేశమై ఆ నియోజకవర్గ స్థాయిలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులకి సంబంధించి చర్చించుకోవడానికి ఒక చక్కటి వేదిక. సో బొబ్బిలి జన సైనికులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు. శ్రీకాకుళం వాళ్ళకి అక్షరం మొక్క రాదని ఏబిఎం రాధాకృష్ణ గారు మాట్లాడుతూ ఆయన గోయాయని తవ్వుకోవడం అవుతుంది. వీటిలన్నింటి గురించి ఖచ్చితంగా క్లుప్తంగా మరోసారి లైవ్లో నేను మాట్లాడతాను. ఎవరు ఎవరిని విసిగించరు మిత్రమా. శ్రీరెడ్డి గారిని ఇప్పుడు మీరు చెప్తున్న మహామూర్తి గారిని వీళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకెళ్తారు. వాళ్ళలాంటి పైశాచిక ఆనందం ఉన్నవాళ్ళు లేదో వాళ్ళని పాప వాళ్ళ వ్యూస్ అయి చూసుకుంటే వెళ్తారు తప్ప వాళ్ళ వల్ల నా ఘర్కా నా ఘాటుగా జనానికి వచ్చే పావుల మీద 10 వయసులు ఉపయోగం ఉండదు, జనాలకి వెళ్ళి చేయగలిగే సేవ ఉండదు, జనాల మధ్యలోకి వచ్చే వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాటి మీద పోరాడేటువంటి కెపాసిటీ ఉండదు. మనం మన శత్రువుని ఎప్పుడు డౌన్ చేయాలంటే మనం చేయగలిగేది ఏంటి, వాళ్ళు చేయలేదేంటి అనేటువంటి వ్యత్యాసాన్ని చూపించడమే అతిపెద్ద గెలుపుకి సూత్రం, మార్గం. అది గుర్తుపెట్టుకోండి. మనం జనాల్లోకి వెళ్ళగలుగుతాం, మనం కాళ్ళు తిరిగినా చేతులు తిరిగినా జనాల్లో ఉండగలుగుతాం, జనాల సమస్యల మీద అవగాహన చేసుకోగలుగుతాం, వాటిని నెరవేర్చడం కోసం అధికారంలో ఉంటే నెరవేర్చడం కంటే అధికారం కోసం పోరాడగలుగుతాం. ఇప్పుడు వీళ్ళు ఎవరో కూడా పబ్లిక్ పర్సన్స్ కాదు, రిప్రజెంటేటివ్స్ కాలేరా బోధులేని నలుగురు డిస్కస్ లేదు. తెలంగాణలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి మన పొలిటికల్ టీమ్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు చుట్టూ వాళ్ళు కానీ అధ్యయనాలు అయితే చేస్తున్నారు. ఎవరికైనా మద్దతు ఇచ్చేదా, ఇవ్వకుండా ఒంటరిగెళ్ళేదా, లేదా ఈ ఎలక్షన్ కాంగోండి ఇక్కడ మన పార్టీని బలోపేతం చేసుకునేదా అనేటువంటి దిశగా ఆల్రెడీ ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు.
ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, 2014 ఎలక్షన్ వస్తే అప్పటికి అదే గొప్ప, 2019 వస్తే అదే గొప్ప. నేనేమంటానంటే ఈ ఒక్క ఎలక్షన్ కాదు మన టార్గెట్, 2019 ఎలక్షనో 2024 ఎలక్షనో లేదా 2024 తర్వాత వచ్చేటువంటి 2028-29 ఎలక్షనో కాదు, మనం ఒక ప్రాసెస్లో వెళ్తున్నాం, ఒక పార్టీని ఓన్ చేసుకున్నాం, పార్టీ సిద్ధాంతాల్ని మెరుగుగా ప్రజల్లో తీసుకెళ్తంలో జన సైనికులు కింద మనం సక్సెస్ అయితే జనసేనాని సక్సెస్ అవుతాడు. అది గుర్తుపెట్టుకోండి, జనసేనాని ఫెయిల్యూర్ ఉండదు, జన సైనికులు ఫెయిల్యూర్ ఉంటుంది. మనం ఫెయిల్ అయితేనే ఆయన ఫెయిల్ అవుతారు తప్ప ఆయన ఫెయిల్ అవుతూ అంటూ ఉండదు. వ్యవస్థను స్థాపించినటువంటి వ్యక్తి బలమైన ఆశయాలను ఆలోచనలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి తనంత కృషి చేస్తారు. దాన్ని నమ్మి ఆకర్షితులైన వ్యక్తులు మనం దాన్ని ఇంకా లోతుగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు విత్తనాలు మూటలంటే ఆయన ఇస్తాడు, కానీ దాన్ని నాటాల్సినటువంటి వ్యక్తులు మనమే. మనమే కౌలు రైతులు, మనమే అక్కడికి వెళ్ళి పనిచేయాల్సిన వాళ్ళం, మనమే గోచి ఎగ్గట్టు అక్కడ తీసుకెళ్ళి దాన్ని తవ్వి ఆ విత్తనాన్ని పాటి దాన్ని నీళ్ళు పెట్టాల్సిన వాళ్ళు మనం. జన సైనికులు, జన సేనాని గెలుపు జన సైనికులు మన కృషి మీద ఆధారపడి ఉంటుంది, మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అదే అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ ఉండదు, చిరంజీవి గారు ఫెయిల్యూర్ ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్ ఉండదు, చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ ఉండదు. ఆయా పార్టీల కార్యకర్తల వైఫల్యం ఉంటుంది. కార్యకర్తల బలమే ఆయా పార్టీల గెలుపు, కార్యకర్తల బలమే ఆయా పార్టీల యొక్క ప్రస్థానం. ఎన్నేళ్ళు 30 ఏళ్ళు టీడీపీ ఉందన్నా లేదా ఇంకోటైనా ఏదన్నా కూడా ఖచ్చితంగా అలాగే ఉంటుంది. కుల మీటింగులు ఎంకరేజ్ చేయొద్దు. కుల మీటింగులు భాగం అబ్బా, ఏముంది అందులో, తప్పే ఉంది అందులో. చెట్టుపల్లి మిత్రులు చెట్టుపల్లి మీటింగులు పెట్టుకోవాలా, అందులో మన జన సైనికులు వెళ్ళి కంటెస్ట్ చేయాలా. ఇప్పుడు రేపు పొద్దున్న ఎన్నో వస్తాయి. ఇప్పుడు కొన్ని సమాజంలోంచి తీలేనప్పుడు వాటిని కలిపి ఆలోచన చేయాలా. చాలామంది ఆదర్శవంతంగా మాడతారు, కుల మీటింగులు వద్దు, కుల ప్రస్తావన, కుల ప్రస్తావన లేదు రాజకీయం ఆంధ్రప్రదేశ్లో జరగదు. కులాలను ఎలిమినేట్ చేద్దాం, కులాలను తొలగించేద్దాం, ఈ ఓకదంపుడు ఉపన్యాసాల వల్ల 10 పైసలు ఉపయోగం లేదు. కులాలని కలిపే ఆలోచన జనసేన చేస్తుంది. కులాల నిర్మూలన ఇలాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాడమంటే అవి సాధ్యం కావు, అవి సాధ్యం కావు. ఎప్పటికైతే కావు, ఒక 20-30 సంవత్సరాల తరం తర్వాత నేను చెప్పలేదు, కానీ ఇప్పటికైతే కావు. అందుకు కులాల మీటింగ్ అంటే వెళ్ళండి, కుల మంచి గురించి మాట్లాడండి. చిట్టుబల్లి మిత్రులు ఉన్నారు, వాళ్ళలో ఉన్నచ్చినటువంటి మిత్రుల గురించి ప్రస్తావించండి. కుమ్మర సోదరులు ఉన్నారు, నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, వాళ్ళు చాలామంది ఉన్నారండి. ప్రతి కులానికి ఒక కుల చరిత్ర ఉంది, వాటి గురించి మాట్లాడండి. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వనభోజనాల్లో కుల భోజనాల కింద మారుతున్నాయనుకో, వాటిని మనం ఎలివినేట్ చేయలేకపోతున్నాం కదా. సో అందులో మంచి ప్రస్తావించుకోవాలని ఆకాంక్షించాలి, అందులో మంచి మాట్లాడుకోవాలని ఆకాంక్షించాలి, అందులో మంచి జరగాలని ఆకాంక్షించాలి. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన రావడండి, వాళ్ళు ఏ కులానికి సంబంధించిన రావడండి, వాళ్ళ కులం గురించి మాట్లాడుకున్నారు, ఒక వేదిక ఏర్పరచుకున్నారు అనుకో, సంతోషించండి. కులాలు తీసేద్దాం, కులాలు నలిపే, ఇవన్నీ ఏం జరగండి. అన్ని జరగనట్ల గురించి వ్యధా ప్రయాస ఉపయోగం లేని విషయాలు ఎందుకు. ఇంకా ఉండమంటారా మరి, రైట్ మరి, ఓకేనా. జనబాటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, అలాగే 8వ తారీఖు 9వ తారీఖు సంబంధించినటువంటి మన జన కవాత్ ఏదైతే ఉందో దాన్ని అశేషమైనటువంటి జన సైనికులందరం కూడా ఆ బ్రిడ్జ్ కానీ ఆ ప్రాంతాన్ని కానీ ఎక్కడైతే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంకా వెలువరుస్తారు. ఇంకా లోతుగా చాలా జయప్రదం చేసి జన సంద్రం చేయాల్సిందిగా, జన సైనికులందరికీ కూడా మరొకసారి కవాతుకి ముందు రానున్న 2-3 రోజుల కవాతుకి ముందు మరొకసారి ఎలా మనం ప్రణాళికాబద్ధంగా ఆర్గనైజ్ చేసుకుని ఎలాగ అందరూ ఒక చోట చేరి జయప్రదం చేయాల్సినటువంటి అంశం గురించి కూడా మరొకసారి మాట్లాడుకుందాం. రైట్ మిత్రమా, జై జనసేన, జై హింద్.